నిత్య జీవితంలో పూర్ణాంకాలు తర్వాత వచ్చేది స్టేట్మెంట్ ప్రశ్న. కనుక మనం ఈ ప్రశ్నని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుందాం. దీనిలో ఏమిచ్చారు, మనం ఏం కనుగొనాలి అనేది తెలుసుకుందాం. కనుక ఇక్కడ ఇచ్చినది ఏమంటే, అక్టోబర్ నెలలో లేహ్లో ఉష్ణోగ్రత -1 డిగ్రీల సెంటీగ్రేడ్, అదే జనవరి నెలలో ఇది -25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు చేరుతుంది. అక్టోబర్ నెలతో పోల్చి చూసినప్పుడు జనవరిలో లేలో ఉష్ణోగ్రత పెరిగిందా లేక తగ్గిందా? -1 మరియు -25లు సంఖ్యలని మనకి తెలుసు. సంఖ్యలను పోల్చి చూసేందుకు సులువైన పద్ధతి సంఖ్యారేఖల ద్వారా అని కూడా మనకు తెలుసు. కనుక ఇది సంఖ్యారేఖ. ఇప్పుడు మనం సంఖ్యారేఖ పైన రుణ ధన సంఖ్యలపై దృష్టి పెడదాం. తారతమ్య నియమాల గురించి మనకి తెలుసు. అంటే ఎడమ నుంచి కుడివైపునకు వెళ్తున్నప్పుడు సంఖ్య విలువ పెరుగుతూ పోతుంది, అలాగే కుడివైపు నుంచి ఎడమ వైపునకు వెళ్తున్నప్పుడు విలువ తగ్గుతుంది. ఇక్కడ -1 అనే సంఖ్య -25కు కుడివైపున ఉంది. అంటే -1 నుంచి -25కు వెళ్తున్నప్పుడు విలువ తగ్గుతుంది. అంటే లేలో అక్టోబర్లో -1గా ఉన్న ఉష్ణోగ్రత జనవరి నాటికి తగ్గి -25కు చేరింది.